ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు విజిత ఇప్పనపాడు తాపేశ్వరం గ్రామస్తులకు ప్రాణ సంకటంగాను వాహనదారులకు నరకప్రాయంగా తాపేశ్వరం ద్వారపుడి ప్రధాన రహదారి మారడంతో ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని తాపేశ్వరం ద్వారపుడి ప్రధాన రహదారిని దుమ్ముదులితో తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్న తమకు దుమ్ముదులి పైకి లేవకుండా వెంటనే తారు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ మండపేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు కుంచే దుర్గా ప్రసాద్ గ్రామస్తులతో కలిసి మూడో రోజు ప్రధాన రహదారిలో ఇప్పనపాడు గుడి సెంటర్ వద్ద గ్రామస్తులతో కలిసి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు వీరికి సంఘీభావంగా తాపేశ్వరం గ్రామ టీడీపీ నాయకులు ఈ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు అనంతరం జనసేన పార్టీ మండపేట మండల అధ్యక్షులు కుంచే దుర్గా ప్రసాద్ తాపేశ్వరం టీడీపీ సీనియర్ నేత రిమ్మలపూడి బుల్లిబ్బులు ఎం న్యూస్ తో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి మా ఇప్పనపాడు తాపేశ్వరం గ్రామస్తులు తీవ్ర అనారోగ్యంతో పాటు దుమ్ముదూరి వలన తీవ్ర అవస్థలు పడవలసి వస్తుందన్నారు గత 2 సంవత్సరాలుగా వైసీపీ పార్టీ వారు తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీ ప్రజా సంఘాలు ఎన్ని ఆందోళనలు చేపట్టినా వైసీపీ ప్రభుత్వానికి లెక్క చేయకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రధాన రహదారిని వెంటనే తారు రోడ్డుగా బాగు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే మిగిలిన రాజకీయ పార్టీలను కలుపుకొని తమ గ్రామస్తులతో పాటు తాపేశ్వరం జెడ్మేడపాడు గ్రామస్తులతో కలిసి ఆందోళనలో తీవ్ర ఉద్రిక్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఇప్పనపాడు గ్రామ జనసేన పార్టీ యాహోను జనసేన నాయకులు ఇప్పనపాడు తాపేశ్వరం టీడీపీ నాయకులు ఇప్పనపాడు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు కుంచదుర్గా మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ మండపేట మండల అధ్యక్షుడిని ఈ రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టి ఈరోజు మూడో రోజు కనీసం ఇప్పుడు కూడా కనీసం గవర్నమెంట్ స్పందన లేకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు దానికి ఈరోజు సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ నుంచి తాపేశ్వరం సర్పంచ్ గారు బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి ఈరోజు ఈ మొండి వైఖరి ఎలా వదలకుండా ఈ రోడ్డు ఎలా నిర్లక్ష్యంగా ఉంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను మా ప్రధాన సమస్య ఏంటంటే ఈ దుమ్ము ధూళి రాకుండా ఇమీడియట్గా బీజిపోయాలి మాకు టెండర్ రావట్లేదు అది చెప్తున్నా తప్ప టెండర్ మీరు ఎప్పుడు వస్తే అప్పుడు పోసుకోండి మాకు ఇమీడియట్గా బీటీ పోసి ఈ దుమ్ము నుంచి మాకు విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ దిగొచ్చి ఈ సమస్య పరిష్కరించకపోతే తాపేశ్వరం ఇప్పనపాడు జన్మేడపాడు ఈ గ్రామాలన్నీ అన్నింటితో చర్చించి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని చెప్పి ఈ సభాపూర్వకం తెలియజేస్తాం అప్పటికి కూడా దిగి రాకపోతే ఈ గ్రామాలన్నిటి కలుపుకొని రోడ్డు నిర్బంధం చేసి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి సభావరణం తెలియజేస్తుంది మండపేట మండలం తాపేశ్వరం టు ద్వారపూడి రోడ్డు చాలా అద్వైనంగా ఉందని గతంలో కూడా ఎన్నోసార్లు ధర్నాలు రాస్తాకోలు చేస్తూ కూడా జరిగింది గత వర్షాకాలంలో కూడా ఇబ్బంది పడిపోయి ప్రజలు గోతుల్లో పడి నీరానక ఆ రోజుల్లో వానాకాలం అంటే మన పోయిన వానాకాలం కూడా చాలా ఇబ్బంది పడిపోయి మనుషులు పడిపోయి పిల్లలతో కాళ్ళు చేతులు విరిగిపోవటం కూడా జరిగింది దాని మీద అప్పుడు మేము ఎమ్మెల్యే అందరం కలిపి రాస్తాకోత ఎత్తడం జరిగింది అప్పట్లో కూడా ఏదో బూడి లట్టుకొచ్చి పెద్ద పెద్ద బండరాలు పాడేశారు ఆ బండరాలతోటి ఇప్పుడు ఆ మోటార్ సైకిళ్ళు కానీ కార్లు కానీ రావటం చాలా ఇబ్బంది అయిపోయి తుక్కుతుక్కు అయిపోతున్నాయి బళ్ళు కూడా తెలియదంటే ఈ ప్రజలందరూ కూడా నానా వ్యవస్థలో నానా బాధలో పడిపోతున్నారు ఎక్కడెక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంది ఈ మెండపాట నియోజకవర్గంలో నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా రోడ్డు రోజు ఈ రోడ్డు అంటనే వెళ్తున్నారో మరి మినిస్టర్లు వస్తే డోర్లు వేసుకుపోతున్నారో మరి ఎమ్మెల్యేలు వెళ్తే వెళ్తున్నారో వాళ్ళకు కూడా తెలియటే లేదా స్పందించి ఈ రోడ్డు నిర్మాణం పోయాలి ఏం చేయాలంటే ఇది ప్రధానంగా బళ్ళు వెలిమింతలేదు ఉమ్ముతోటి వెళ్ళి బళ్ళుతోటి ఎవరో మనుషులు వైలం తేరకుండా అయిపోతున్నారు మనుషులు అంత దుమ్ము కప్పిటేస్తుంది అటు పార్వతీ పర్వత మీద కానించి అటు ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమానికి కూడా ఇటు ఉప్పలపాడు నుంచి ద్వారపూడి వరకు కూడా ఏక దుమ్ముతోనే కప్పడిపోయి బళ్ళుకు పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా స్పందించి ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మన స్వాతంత్రమూర్తి గారు గవర్నమెంట్ స్వాతంత్రమూర్తి గారు విద్యార్థిగా ఉండే ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు అదే పట్టాబు గారు ఉన్నాడు ఏగులు పట్టాబు గారు అలాగే రాజబాబు గారు డాక్టర్ గారు ఈ నాయకులందరూ కూడా స్పందించి రోడ్డు గురించి మీరు వస్తే మీరు చేయితే మీకు గౌరవం ఉంటుంది మీకు రేపు వద్దని మళ్ళీ ఎలక్షన్లో కూడా ఎవరైనా ఓటు అడగినా కూడా మీకు అప్పు ఉంటుంది
లేకపోతే దగ్గరికి రానకి అవకాశమే ఉండదని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం తారు ఏతే ఆ దుమ్ము దగ్గుతుంది మీరు స్పందించుకున్నట్టు ఎడనైతే మొత్తం ఉప్రవాడు తాపేశ్వరం ద్వారపూడి కేశవరం కూడా అందరూ కలిపి రోడ్డును నిర్బంధం చేసి మీకు తగిన శాస్తి జరిగేలాగ మేము చేస్తాం. మీరు మా మీద గౌరవం వండించి ఇప్పటికైనా ఈ రోడ్డు పోయాలి. తెలుగుదేశం టైంలో పోసిన రోడ్డు తప్ప మళ్ళీ రోడ్డు అనేది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదని చెప్పి నేను మనవి చేసుకుంటూ మరి గౌరవ తోట తిమ్మతులు గారికి మఠాపు గారికి డాక్టర్ గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోడ్డుని పట్టించుకోమని రాజేపడి అడుగుతూ మీరు ఇమీడియట్గా చేయమని కోరుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.